ఇన్ఫినిటీ వార్ లో హల్క్ ప్రెజెన్స్ ని ఆడియన్స్ అంతా మిస్ అయ్యారు ఇన్క్లూడింగ్ మీ. అరే ఈ సీన్ లో హల్క్ ఉంటే బాగుండేదే, హల్క్ ఉంటే విలన్స్ అందరికీ ఇక జాతరే అనుకునే మూమెంట్స్ మూవీలో చాలా ఉన్నాయి. హల్క్ ఫ్యాన్స్ ఆ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో మన ఈ వీడియోలో ఇన్ కేస్ హల్క్ ఇన్ఫినిటీ వార్ మూవీలో బయటికి వచ్చుంటే అసలు ఏం జరిగేదో డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్లీ ఒక ఫేక్ సినారియో. సో లాజిక్స్ ని, మూవీలో ఉండే పాసిబిలిటీ రూల్స్ ని ఇగ్నోర్ చేసి వీడియోని ఎంజాయ్ చేయండి. ఇన్ఫినిటీ వార్ మూవీ మొత్తంలో హల్క్ ఎంట్రీ ఇవ్వాల్సిన మొదటి సినారియో ఎబోనిమా కొల ఆబ్జర్వ్ అని ఎత్తుకొచ్చిన పాయింట్లోనే. ఈ సీన్లోనే టోనీ సిగ్నల్ ఇవ్వగానే హల్క్ బయటికి రాడు. బట్ మన ఫేక్ సినారియోలో బ్రూస్ బ్యానర్ లోపల ఉన్న హల్క్ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి తన అవసరం ఖచ్చితంగా ఉంది అని నమ్మి బయటకు వస్తాడు. ఇక వచ్చిరాగానే హల్క్ చేసే మొదటి పని ఏంటో మీ అందరికీ తెలిసిందేగా, స్మాష్. ఐరన్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ వాంగ్ ఎబోనిమాతో ఫైట్ చేస్తుంటే హల్క్ ఒక్కడే కల్ ఆబ్జర్వేయన్ తో ఫైట్ చేస్తాడు. కల్ ఆబ్జర్వేయన్ తక్కువడేమీ కాదు, ఫైట్ లో హల్క్ ని మ్యాచ్ చేయలేకపోయినా ఎంతో కొంత టఫ్ ఫైట్ అయితే ఇస్తాడు. ఇక ఎబోనిమాతో ఐరన్ మ్యాన్ డాక్టర్ స్ట్రేంజ్ వాంగ్ లు ఒకే టైంలో ఫైట్ చేయడం వలన ఎబోనిమాకి స్ట్రేంజ్ ని ట్రాప్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ తను టెలికైనసిస్ ద్వారా విచ్చల విడిగా ముగ్గురు పైన కూడా అటాక్ చేస్తుంటాడు. బట్ ఎంత ట్రై చేసినా ఎబోనిమాకి సరైన ఛాన్స్ అయితే దొరకట్లేదు గైస్. కరెక్ట్ గా అప్పుడే స్పేస్ షిప్ ని చూసి స్పైడర్ మ్యాన్ కూడా ఆ ప్లేస్ కి వస్తాడు. ఇక ఐరన్ మ్యాన్ స్పైడర్ ని చూసి డాక్టర్ బ్యానర్ కి హెల్ప్ చెయ్యి అని పంపిస్తాడు. బట్ స్పైడర్ మ్యాన్ వెళ్ళి చూసేసరికి హల్క్ కలాప్సే వెన్ని చిత్తు చిత్తుగా కొట్టి ఆల్మోస్ట్ చంపేసే స్టేజ్ లోనే ఉంటాడు. అలాగే హల్క్ యొక్క అగ్రెసివ్ మోడ్ ని చూసిన స్పైడీ హల్క్ దగ్గరికి వెళ్లే సాహసం చేయకుండా ఈ విషయాలన్నీ కూడా టోనీ స్టార్క్ అయితే చెప్తాడు. టోనీ వెంటనే స్పైడీని వెనక్కి వచ్చేయమంటాడు గైస్. ఎందుకంటే స్పైడీ గనక ఆ ఫైట్ మధ్యలోకి వెళ్ళినట్లయితే హల్క్ కి ప్రస్తుతం ఉన్న కోపానికి స్పైడీ మీద కూడా అటాక్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఎబోనిమాకి మరింత టఫ్ ఫైట్ అయితే యాడ్ అయింది గైస్. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ కూడా ముగ్గురు హీరోస్ అయితే యాడ్ అయ్యారు. ఇప్పుడు ఐరన్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, వాంగ్ అలాగే స్పైడీ నలుగురు కూడా ఎబోనిమాతో ఫైట్ చేస్తున్నారు. ఇక ఎబోనిమా వీళ్ళందరినీ కూడా ఒకేసారి ఓడించలేను అని గ్రహించి తన యొక్క టెలికైనసిస్ పవర్ ద్వారా వాళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టి వెంటనే కల్ ఆబ్జర్వేయన్ దగ్గరికి వెళ్తాడు. ఇక హల్క్ కల్ ఆబ్జర్వేయన్ చంపేస్తాడు అనే టైంకి ఎబోనిమా ఆ ప్లేస్ కి వచ్చి తన యొక్క టెలికైనసిస్ పవర్ తో హల్క్ ను కూడా దూరంగా నెట్టి కల్ ఆబ్జర్వేయన్ తీసుకుని తన స్పేస్షిప్ లోకి మళ్ళా టెలిపోర్ట్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు గైస్. ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్, హల్క్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, వాంగ్ అందరూ కూడా ఒకే ప్లేస్ లో ఉంటారు. ఐరన్ మ్యాన్ స్పేస్ షిప్ ని ఫాలో అవుదాం అని బయలుదేరుతుంటే డాక్టర్ స్ట్రేంజ్, ఇప్పుడు మనం స్పేస్ షిప్ ని ఫాలో అవడం ముఖ్యం కాదు, స్టోన్స్ ని కాపాడడమే ముఖ్యం అని చెప్పడం వల్ల ఐరన్ మ్యాన్ ఆగిపోతాడు. ఇక వెంటనే హల్క్ కోపం కూడా మెల్లిమెల్లిగా తగ్గి బ్యానర్ లాగా చేంజ్ అవుతాడు. ఇక అందరూ కలిసి మళ్ళా శాంటోరం కి వెళ్లి నెక్స్ట్ చేయాల్సిన ప్లాన్ గురించి ఆలోచిస్తారు. ఇక చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు అల్టిమేట్ గా ఒకటే ఫిక్స్ అవుతారు. ఇదే విషయం మిగిలిన అవెంజర్స్ అందరికి కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయాలని. ఇక టోనీని స్టీవ్ కి కాల్ చేయమని బ్యానర్ చెప్తే టోనీ మాత్రం మాట్లాడడానికి ఒప్పుకోడు. ఇక బ్యానరే టోనీ ఫోన్ ద్వారా కెప్టెన్ కి కాల్ చేసి జరిగిన విషయం అంతా కూడా వివరించి చెప్తాడు. కెప్టెన్ బ్రూస్ బ్యానర్ మాటలు వినగానే అందరూ కూడా కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటాడు. ఇక సైమల్టేనియస్ గా విజన్ అటాక్ కి గురవడంతో కెప్టెన్ విజన్ ని సేవ్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఆల్సో ఇప్పుడు టోనీ, స్పైడే, స్టీవ్, బ్రూస్ అందరూ కూడా రాజర్స్ దగ్గరికి వచ్చేసారు కాబట్టి టోనీ మొదటిగా విజన్ ని స్కాన్ చేసి తన్ని సేవ్ చేయాలి అని ట్రై చేస్తాడు. బట్ విజన్ లో కొన్ని కోట్ల కలెక్షన్లు ఉండడం వల్ల దాన్ని సరిచేయాలన్నా అండ్ విజన్ నుంచి మైండ్ స్టోన్ ని బయటికి తీయాలన్నా మనకి ఇంకా అడ్వాన్స్డ్ టెక్ కావాలి అని చెప్తాడు. బట్ ఇంతలా అందరూ కలిసినా సరే టోనీ మాత్రం కెప్టెన్ తో మాట్లాడడానికి సరిగ్గా ఇష్టపడ్డు. ఇక కెప్టెన్ విజన్ కోసం ఒకండా ప్రిన్స్ అయిన టిచాలతో చెప్పి తన దగ్గర పర్మిషన్ తీసుకుని ఒకండాలోకి ఎంటర్ అవుతారు. అలాగే రాబోయే ప్రమాదం గురించి కూడా టిచాలకైతే చెప్తాడు కెప్టెన్. ఇక టోనీ, షూరీ, బ్యానర్ వీళ్ళ ముగ్గురు కలిసి విజన్ ని స్కాన్ చేసి స్టోన్ ని రిమూవ్ చేయడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. బట్ ఇక్కడ ఒక పెద్ద చిక్కొచ్చి పడుతుంది. ఇప్పుడు ఒకండ చుట్టూ కూడా థానోస్ ఆర్మీ ల్యాండ్ అవ్వడానికి రెడీగా ఉంది. పైగా ఇప్పుడు వాళ్ళతో థానోస్ కూడా ఉన్నాడు. ఎందుకంటే థానోస్ టైటన్ మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు. కారణం ఇప్పుడు టైమ్ స్టోన్ అనేది టైటన్ లో కాదు ఒకండాలోనే ఉంది. సో థానోస్ కూడా డైరెక్ట్ గా ఒకండాకి వచ్చాడు. ఇక థానోస్ అన్న తన సైన్యం రావడం వలన హీరోస్ అంతా కూడా వారి యొక్క సైన్యాన్ని రెడీ చేసి సిద్ధంగా ఉంటారు. బట్ ఇక్కడ ఒకండ వాసులందరికీ కూడా ఒక పెద్ద షాక్ ఉంటుంది గైస్. యాక్చువల్ గా ఒకండ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది. బట్ థానోస్ చాలా ఈజీగా స్పేస్ స్టోన్ యొక్క హెల్ప్ తో అవతల నుంచి ఇవతలకి అయితే వచ్చేస్తాడు. అలాగే అదే సేమ్ పోర్టల్ నుంచి ఈజీగా తన యొక్క సైన్యం మొత్తాన్ని కూడా అవతల నుంచి ఇవతలకైతే తీసుకొచ్చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విజన్ దగ్గర టోనీ, షూరీ, బ్రూస్ ఉన్నారు. బట్ టోనీ బ్రూస్ ని అర్జెంట్ గా వెళ్లి హీరోస్ అందరికి కూడా హెల్ప్ చేయమంటాడు. ఇక బ్రూస్ కూడా వెంటనే హల్క్ లాగా మారి బ్యాటిల్ లోకి అయితే వెళ్తాడు గైస్. ఇక్కడ బ్రూస్ కి ఎలాంటి హల్క్ బస్టర్ కూడా ఉండదు, కారణం తన ఆల్రెడీ హల్క్ లాగా మారగలుగుతున్నాడు కాబట్టి. ఇక రెండు టీమ్స్ కి మధ్య ఫైట్ అనేది స్టార్ట్ అయ్యింది. హల్క్, కెప్టెన్, బ్లాక్ ప్యాంథర్ ఇలా అందరూ కూడా ఒకేసారి థానోస్ పైన మరియు థానోస్ సైన్యం పైన అటాక్ చేస్తుంటారు. బట్ థానోస్ మాత్రం తన దగ్గర ఉన్న స్పేస్, రియాలిటీ, పవర్ అండ్ సోల్ ఈ నాలుగు స్టోన్స్ ని ఉపయోగించి చాలా
చాలా ఈజీగా ఒక్కొక్కరిని దాటుకుంటూ వస్తూ ఉంటాడు. ఈసారి హల్క్ మళ్ళీ థానోస్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు గైస్. ఫస్ట్ లో థానోస్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో పాల్గొందాం అని చూసిన హల్క్ కి ఉన్న అగ్రెసివ్నెస్ ని చూసి అండ్ తన దగ్గర టైం కూడా లేకపోవడంతో వెంటనే తన దగ్గర ఉన్న స్టోన్స్ లో ఏదో ఒక దాన్ని యూజ్ చేసి హల్క్ ని నిలవరిస్తాడు. ఇక మరో పక్క విజన్ నుంచి మైండ్ స్టోన్ తీయాలి అండ్ ట్రై చేస్తున్న షూరీ అండ్ ఐరన్ మ్యాన్ దగ్గరికి కొంతమంది థానోస్ సైన్యం వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో స్టోన్స్ ని తీసే బాధ్యతని షూరీకి అప్పగించి ఐరన్ మ్యాన్ శత్రువులతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు గైస్. ఇక యుద్ధ రంగంలో ప్రతి హీరో కూడా థానోస్ ముందు ఓడిపోతున్నాడు. ఇక వేరే మార్గం లేదు అని భావించిన హీరోస్ అంతా కూడా స్ట్రేంజ్ ని టైమ్ స్టోన్ యూజ్ చేయమని చెప్తారు. ఇక స్ట్రేంజ్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో టైమ్ స్టోన్ యూజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి స్పెల్ ని క్యాష్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ అది గమనించిన థానోస్ వెంటనే రియాలిటీ స్టోన్ యూజ్ చేసుకుని స్ట్రేంజ్ ని ఇన్ఫినిటీ వార్ లో గార్డియన్స్ ని మార్చినట్లుగా పీసులు పీసులుగా మార్చేస్తాడు. దీని వలన స్ట్రేంజ్ వచ్చేసరికి స్పెల్ ని అసలు యూజ్ చేయలేకపోతాడు గైస్. ఇక హీరోస్ అంతా కూడా హోప్ ని లూజ్ అవుతున్నారు అనే క్రిటికల్ సిచ్యువేషన్ లో థోర్ ఎంట్రీ ఇస్తాడు. థోర్ వచ్చి రాగానే థానోస్ యొక్క సైన్యం పైన విచ్చలవిడిగా దాడి చేస్తూ ప్రతి సూపర్ హీరోని కూడా రక్షిస్తాడు. ఇక థోర్ ని చూసి హీరోస్ అందరికీ కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక థానోస్ కూడా అది చూసి ఇంకా అగ్రెసివ్ గా ఫైట్ చేస్తూ అందరిపైన తన దగ్గర ఉన్న 4 స్టోన్స్ తో అటాక్ చేస్తూ స్ట్రేంజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. పైగా థానోస్ చాలా తెలివిగా థోర్ హల్క్ లాంటి బలమైన హీరోస్ అందరి మీదకి కూడా తన సైన్యాన్ని పంపించి వాళ్ళని చాలా బిజీగా ఉంచుతాడు. ఇక వెంటనే థానోస్ వెళ్లి స్ట్రేంజ్ దగ్గర ఉన్న టైమ్ స్టోన్ ని తీసుకుందాం అనే లోపు గార్డియన్స్ కూడా ఆ ప్లేస్ కి వస్తారు గైస్. బట్ థానోస్ కి గార్డియన్స్ ని ఎదిరించడం అంత పెద్ద పనేమీ కాదు. తన దగ్గర ఉన్న స్టోన్స్ తో గార్డియన్స్ అందరినీ కూడా ఈజీగా పక్కకి నెట్టి స్ట్రేంజ్ దగ్గర ఉన్న టైమ్ స్టోన్ ని తన సొంతం చేసుకుంటాడు. ఇక టైమ్ స్టోన్ ని తీసుకున్న వెంటనే తన గాంట్లెట్ లో ఇన్స్టాల్ చేసుకుని వెంటనే టైమ్ ని పాజ్ చేసేస్తాడు. సో టైమ్ ని పాజ్ చేయడం వలన ఎవ్రీ సూపర్ హీరో అండ్ అలాగే ఎవ్రీ విలన్ పాజ్ మోడ్ లోనే ఉండిపోతాడు గైస్. అంటే ఎటు కదలలేక అలా పాజ్ అయిపోయి ఉంటారు. సో కేవలం ఇక్కడ థానోస్ మాత్రమే కదలగలడు, ఎందుకంటే టైమ్ స్టోన్ తన కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి. ఇక తనకు కావాల్సింది మైండ్ స్టోనే కాబట్టి డైరెక్ట్ గా సూర్య యొక్క ల్యాబ్ లోకి వెళ్లి విజన్ దగ్గర నుంచి మైండ్ స్టోన్ అయితే తీసుకుంటాడు. అది కూడా చాలా ఈజీగా కూల్ గా నడుచుకుంటూ వెళ్తాడు. ఇక థానోస్ కి స్టోన్స్ అన్ని దక్కక ఏం చేస్తాడో మనందరికీ కూడా తెలిసిందిగా, చిటిక వేసి 50% పీపుల్ ని నాశనం చేసేస్తాడు. సో ఆ 50% లో కూడా ఎవరెవరు ఉన్నారు అనే విషయం పక్కకు పెడితే ఈ సినారియోలో కూడా థానోస్ నెగ్గాడు గైస్. ఇక ఈ వీడియోకి తింటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేశారంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.